ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ చేస్తాను. అగ్రికల్చర్ చేస్తాను. ఎన్రోల్ చేసుకున్నారా? ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ చేస్తున్నా. వచ్చిందా ఓటు? అవును. ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి? ఇప్పటికి 2 సార్లు వేసినాయి. 2 సార్లు వేసారు. ఏమంటారు మరి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రులు ఏమంటారు ఈ సారి ఎన్నికలలో? ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపిస్తే ముందు పోతుంది? మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, చట్టసభలలో ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడే వ్యక్తి కావాలని మేము అనుకుంటున్నారు. ఎవరెవరు పోటీ తెలుసా? తెలుసు. ఏ పార్టీ నుంచి ఎవరు? బీజేపీ తరఫున ఆయన గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి, కాంగ్రెస్ తరఫున తీర్మాన్ మరణ, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ ముగ్గురిట్లో ఎవరు పెట్టారని మీరు అనుకుంటారు? నాకు తెలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి అనేవాడు చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, బిస్ ప్లాన్ చేసిండు, అమెరికా వచ్చిండు, జాబ్ కూడా వదిలిపెట్టుకుని వచ్చిండు, వచ్చి ప్రజాసేవ కోసం ఉంటుండు. ఆయన మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇది ప్రశ్నించే గొంతుకలం అని చెప్పేసి ఇది వరకు ఏది పడుతుంది టీవీల ముందు వర్రి, ప్రభుత్వాల మీద వర్రి, వ్యక్తుల మీద వర్రి క్రిటిసైజ్ చేసి ఈరోజు వాళ్ళు మళ్ళా ఈరోజు మేము అధికార పార్టీ కడ కూడా వచ్చేసి వస్తున్నారు, మేము ఎమ్మెల్సీగా నిలబడతాం అని చెప్పేసి మీరు అన్న తీన్మార్ మల్లకి సంబంధించి ఏంది మరి ఆయన నమ్ముతారా ప్రజలు? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అసలు జర్నలిస్టా, ఒక రాజకీయ నాయకుడా, లేక ఒక వ్యభిచార, ఒక అక్రమార్కుడా, ఒక స్కామరా? అసలు ఆయన జర్నలిస్ట్ ముసుగులో రాజకీయ దందాలు చేస్తుండు, వ్యభిచారి అసలు అసలు రాజకీయ దందాలు చేస్తుండు, 100 కోట్లకు పడగలెత్తిండు. అసలు అటువంటి వ్యక్తి అసలు ఇక్కడ చోట నయం, ఇక భువనగిరిలో ఒక నయం ఉండే ఆ వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళిండు, మొత్తం 100 మందిని ఎమ్మెల్యేసుకుని తిరుగుతుండు, మొత్తం బ్లాక్ మెయిలరు. అంగిలాగ్ సిద్ధాంతం ఎక్కడ పోయింది? అసలు చాయకు 10 రూపాయలు అయిందని అడిగి ఎక్కడ పోయింది? అలా వెల్ఫేర్ కార్ లేదు, ఇదంతా మరి అన్ని 100 కోట్లకు పడగలెత్తింది ఆయన. అంటే ఎట్లా ఇదంతా? మేము జర్నలిజం చేస్తున్నాం, నేను జర్నలిస్ట్ 15 ఏళ్ల పాటు. ఆ జర్నలిస్ట్ ముసుగులో ఆయన మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు రాజకీయ నాయకులని, మొత్తం ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళని మొత్తం అడుగుతుండీ. ఆ విషయం మీ దాకా తెలిసిందా? తెలిసింది. తెలిసింది కదా 100% తెలిసింది. రైట్, ఇప్పుడు గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండే. అవును. సరే, అప్పుడు ప్రజలు ఈయన ఏదో చెప్తున్నాడని చెప్పేసి ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఏదో గొంతుక అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఆయన అధికార పార్టీ కండ వేసుకొని వచ్చి ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో నిలబడుతున్నప్పుడు సరే ఇప్పుడు శుక్రవారం రేపు ఏమైనా జరిగితే ఆయన ఏం ప్రశ్నిస్తాడు అనుకుంటున్నారు మీరు? ఆయన ఏం ప్రశ్నిస్తాడు? ప్రభుత్వానికి సంబంధించే ఉంటాడు కదా, ఆయన వాళ్ళని ప్రశ్నిస్తాడు. అదే ప్రశ్నించలేడు కదా. అట్లాంటప్పుడు ఈ ఎందుకు నిలబడాలంటున్నాడు ప్రశ్నించినప్పుడు? అదే అంటున్నా, ఆయన ఓన్లీ ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అంతే అంతే తప్ప ఆయన ఎవరిని ప్రశ్నిస్తాడు? ఆయన ప్రభుత్వంలో ఉంటాడు కదా, ప్రశ్నించేది వాళ్ళని. అందుకే మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలనుకుంటున్నాం మేము. ప్రశ్నించే వ్యక్తి కావాలి. ఏనుగుల రాకేష్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు, చదువుకున్నవాడు, చట్టసభలలో మాట్లాడే శక్తి ఉంది ఆయన. అట్లా మేము అనుకుంటున్నాం. అట్లా మీరు అనుకుంటున్నారు? అట్లా మరి మామూలుగా ఇప్పుడు ఒకటి ఉంటుంది, అరే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది, స్టేట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు చేయాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరేమని చెప్తారు దానికి? ఉంటుంది అన్న, ఉంటుంది. కానీ మాకు కావాల్సింది లోకల్ కావాలి, మాకు లోకల్ వ్యక్తి కావాలి. మీకు అన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కావాలంటారు. అంతే, దానికోసమే ఏనుగుల రాకేష్ రెడ్డి అంటారు అనుకుంటున్నాం. ఓకే, మంచిది. అంటే ఈ ప్రచార సరళీకి వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ ఊరికి వచ్చిందా ఈ సోకాళ్ళు తీర్మానం వల్లన్నా ఇదే లేకపోతే ఇంకో ఇంకా ఇంతవరకు అయితే మా దగ్గర రాలేదు. 27 తారీఖు ఎలక్షన్లు పెట్టుకో, ఇప్పుడు దగ్గర రాలేదు. రాలేదు. అదే అంత నమ్మకం ఏంటి మరి? తెలియదు మరి, మనకేమో తెలుస్తుంది. రైట్, ఇది మామూలుగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన విలేజ్ ఇది. అక్కడ నుంచి ఒలిగొండ మండలం దుప్పల్లి గ్రామ పంచాయతీ. అంటే 27 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతవరకు అయితే ఏ క్యాండిడేట్, అదైతే ఎవరైతే చెప్తున్నారో అంగిలాగ సిద్ధాంతం అనుకున్న జర్నలిస్ట్ అనేసాడు, ఒక రోజు కూడా ఈ గ్రాడ్యుయేట్లను కనీసం అడిగిన పాపాలు అయితే పోలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్. ఏదేమైనా మనం ఇది అది రాజకీయాలకు పాలిటికలకు అది అతీతంగా ఉండాలి, ఎందుకంటే విఆర్ ఎడ్యుకేటర్స్, విఆర్ డిగ్రీ అంటే మనం చెప్తే 10 మంది ఇట్లాంటి చాలా మంది వింటూ ఉంటారు, ఏం మరి ఏం జరుగుతుంది ఏం కదా. ఎట్లా అనిపిస్తుంది ఈ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఏముంది, ప్రజలను హామీలు ఇచ్చారు, మోసం చేశారు, 500 బోనస్ అని చెప్పారు, సన్న ఊళ్ళకి అని చెప్పారు. ఎంత పండిస్తారు సన్న ఊళ్ళు? నేను అగ్రికల్చర్ చేస్తారా మీరు? అవును. అవును. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఏం పెడతావు అలా? వరి పెడతా. వరి సన్న ఊళ్ళు ఎన్ని పెడతావు? సన్న ఊళ్ళు ఎంత పెడతా? మా తిండి వరకే పెట్టుకుంటాం. తిండి వరకు అవి అమ్ముతావా? సిగ్గుండాలి కదా, అమ్మడానికి 500 బోనస్ అంటే మరి అమ్మవు కదా నువ్వు. అమ్మనుగా, నువ్వు బయట అమ్ముకుంటే 4500 వచ్చే క్వింటల్ బియ్యంకు సన్నోట్లు ఎందుకు అమ్ముకుంటావు? నేను అమ్ముకోను కదా. మరి సన్నోట్లకి 500 ఇస్తాడు కదా. అదేగా ఇప్పుడు ఆయన అనేది అదే అండి.
అమ్మా ఇది అసలు జనాలు ఎట్లా పిచ్చోళ్ళు అవుతారు, జనాలు ఎట్లా అది అవుతారు మనకైతే అర్థం కాదు, కానీ రన్నోట్లకే 500 అనేది అదే ఉన్నప్పుడు, ఇదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, అదే ఉన్న ముఖ్యమంత్రి ప్రతి ఒడ్లకు కింటలు ఏ ఒడ్లైనా వండించుకోరు 500 బోనస్ ఇస్తామన్నప్పుడు టక్కున మార్చేస్తారా? మార్చద్దు అసలు. నేను కూడా గ్యాస్ తీసుకున్నా ఇప్పుడు 4 రోజులు అయినా నాకు ఇంతవరకు పర్లేదు. సబ్సిడీ నాకు రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు ఉంది, నాకు 2 ఎకరాల ఉంది, ఎక్కువ లేదు, మరి ఎందుకు పర్లేదు ఇంతవరకు? అదే మరి ఏంటో మరి, మరి చేసిన అమలు 6 గ్యారెంటీలు మొత్తం ఆల్మోస్ట్ అన్ని అమలు చేస్తామంటున్నారు కదా. ఒక గ్యారెంటీ కాదు, ఒక ఒక మహిళల బస్సు అన్నారు, అదొక్కటి నడుస్తుంది, అది కూడా కొట్లాడుకుంటారు జనాలు, మనం చూస్తున్నాం చూస్తున్నాం 13 హామీలు ఉన్నాయా, 13 హామీలలో ఒక బస్సు ఒక్కటే నడుస్తుంది నడుస్తుంది, మిగతా ఒక్కటి కూడా పాస్ కాలేదు, అది నడవ ఓన్లీ ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఏదో రుణమాఫీ అంటుండ్రు, అవి అంటుండ్రు. రుణమాఫీ అనేది ఖచ్చితంగా కాదు, అది ఎందుకంటే దాదాపు 40,000 కోట్లు కావాలి. కావాలి కాదు కాదు, అది ఓన్లీ మభ్య పెడతానికే, ప్రజల మభ్య పెడతానికే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. సింపుల్ అండి, నేను కడుపు కట్టుకుంటే 85-40,000 కోట్లు కడతా అంటున్నాడు. కడుపు కడుపు ముఖ్యమంత్రి అంటే కడుపు కట్టుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి అయ్యేటోడు గట్లా అంటాడా? నేను కడుపు కట్టుకుంటే అంటే ఏందన్నట్టు, అది అంటే దోచుకుంటానికే ఆయన అనేది. సరే ఎనీవేస్, మొత్తానికి అయితే మీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే బాగుపడాల కోసం అంటే ఒక ప్రశ్న గొంతుకే కావాలంటారు అంతే. ఏనుగుల రాకేష్ వైపు ప్రశ్నించే గొంతే కావాలి, ప్రశ్నించే గొంతే కావాలి. అది ఎవరైతే బాగుందంటారు? ఏనుగుల రాకేష్ రెడ్డి అయితేనే మాకు మంచిగా అనిపిస్తుంది. ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే మంచిగా అనిపిస్తుంది. రైట్.